అండ్ దెన్ ఇట్ కర్సెస్ అస్ అండ్ డిస్ట్రాయ్స్ అస్. ఎంత తెలివిగా ఈ పాపము మనలో పాకి వచ్చి మనల్ని ఎలా పాడు చేస్తుందో మనం చూస్తాం. ద బుక్ ఆఫ్ జెనసిస్ ఆదికాండం చాప్టర్ 3 మూడో అధ్యాయం అండ్ వర్స్ 22 22వ వచనం. జెనసిస్ చాప్టర్ 3 అండ్ అచ్చా ఫస్ట్ వీల్ రీడ్ జెనసిస్ చాప్టర్ 3 అండ్ వర్స్ 5. ఆదికాండము మూడో అధ్యాయం 5వ వచనం మొదట చదువుతాం. దిస్ ఇస్ వాట్ సాతన్ సెడ్. పాపము చెప్పిన మాట సాతాను చెప్పిన మాటలు ఇవి. జెనసిస్ చాప్టర్ 3 అండ్ వర్స్ 5. ఆదికాండము 3:5. ఫర్ గాడ్ డత్ నో దట్ ఇన్ ద డే హీ ఈట్ దేర్ఆఫ్ దెన్ యువర్ ఐస్ షల్ బి ఓపెన్ అండ్ హీ షల్ బి యాస్ గాడ్స్ నోయింగ్ గుడ్ అండ్ ఈవిల్. ఏలనగా మీరు వాటిని తినదినమున మీ కన్నులు తెరబడననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వల్లే ఉందిననియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పాను. వాట్ డిడ్ సాతన్ సే? సాతన్ ఏమన్నాడు? యువర్ ఐస్ విల్ బి ఓపెన్. మీ కన్నులు తెరబడతాయి. And you will come to know what is good and evil. మంచి ఏంటో చెడు ఏంటో మీరు తెలుసుకుంటారు. And when Eve saw that fruit, హవ్వ ఆ పండును చూసినప్పుడు, what did she say? హవ్వ ఏమనింది? Verse 6. ఆరో వచనం. When the woman saw that the tree was good for food and that it was pleasant to the eyes, a tree to be desired to make one wise, she took of the fruit and did eat and gave also unto her husband with her and he did eat. స్త్రీ ఆ వృక్షము ఆహారములకు మంచిదనియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది ఉన్నాయి ఉండుట చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు నిచ్చెను అతడు కూడా తినెను. వాట్ డిడ్ ఈవ్ థింక్? హవ్వ ఏమనుకుంది? ఓ ఇఫ్ ఐ ఈట్ దిస్ ఫ్రూట్ ఐ విల్ బికమ్ వెరీ వైజ్. ఈ పండు తింటే నాకు ఎంతో జ్ఞానం వస్తుంది. ఐ విల్ కమ్ టు అండర్స్టాండ్ వాట్ ఇస్ గుడ్ అండ్ ఈవిల్. మంచి ఏంటో చెడు ఏంటో నాకు తెలిసిపోతుంది. సాతన్ ఆల్సో సెడ్ ది సేమ్ థింగ్. సాతన్ కూడా చెప్పింది అదే. మ్యాన్ ఆల్సో థాట్ ది సేమ్ థింగ్. మనుషుడు అనుకుంది కూడా అదే. అండ్ ఆఫ్టర్ సిన్నింగ్ పాపం చేసిన తర్వాత వాట్ డిడ్ గాడ్ సే? దేవుడు ఏమన్నాడు? వర్స్ 22 22వ వచనం. అండ్ ద లార్డ్ గాడ్ సెడ్ బిహోల్డ్ మ్యాన్ ఇస్ బికమ్ యాస్ వన్ ఆఫ్ us to know good and evil. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరిగినట్లు ఆదమనలో ఒకని వంటి వాడాయను. Man has come to know good and evil. మనుష్యునికి మంచి ఏంటో చెడు ఏంటో తెలిసిపోయింది. We feel very proud about it. దాని బట్టి చాలా గర్విస్తాం. That's the reason why we don't accept the word of God. అందుకే దేవుని వాక్యాన్ని అంగీకరించము. I know everything. నాకు అన్ని తెలుసు. You need not teach me. మీరు నాకు నేర్పించక్కర్లేదు. I know everything. నాకు అన్ని తెలుసు. Sometimes because of this knowledge pride enters into our heart and we are not humble enough to receive the instructions and corrections from the word of God. చాలా సార్లు ఈ జ్ఞానాన్ని బట్టి మనలో గర్వం ప్రవేశిస్తుంది. దేవుని వాక్యం నుంచి వచ్చే సరి చేసే విషయాలు మనం అంగీకరించాం. But I want to tell you beloved. అయితే ఒకటి చెప్పాలనుకుంటున్నాను. If you may have much knowledge. మీకు జ్ఞానం ఉండవచ్చు. You may have much information. మీకు ఎంతో తెలివి ఉండవచ్చు. But that information how weak and how crippled it has made you. అయితే నీకు తెలిసిన జ్ఞానాన్ని బట్టి నువ్వు ఎంత బలహీనుడైపోయావో చూడండి. One of the signs of the last days. చివరి దినాల్లో ఒక సూచన. The book of Daniel in chapter 12. దానియేలు 12. You must read this word. ఈ వాక్యం మీరు చదవాలి. This is one of the sign of the last days. చివరి దినాల్లో ఉన్న ఒక సూచన ఇది. The book of Daniel in chapter 12. దానియేలు 12వ అధ్యాయం. And the verse is 4. 4వ వచనం. Thou Daniel shut up the words and seal the book even to the time of the end. Many shall run to and fro, knowledge shall be increased. దానియేలు నీవి మాటలు మరుగు చేసి అంతకాలం వరకు ఈ గ్రంథం ముద్రింపుము చాలా మంది నల్ల దేశాలు సంచరించినందున తెలివి అధికమగును. ఓ నాలెడ్జ్ హస్ ఇంక్రీజ్. తెలివి పెరిగిపోయింది. ఇన్ఫర్మేషన్ హస్ ఇంక్రీజ్. జ్ఞానం పెరిగిపోతుంది. ద నో ఆఫ్ థింగ్స్ హస్ ఇంక్రీజ్. విషయాల గురించిన ఎన్నో పట్టు ఎంతో మందికి ఉంది. ఐ నో ఎవ్రీథింగ్. నాకు అన్ని తెలుసు. యు నీడ్ నాట్ టెల్ మీ ఎనీథింగ్. మీరు నాకేం చెప్పనక్కర్లేదు. బిలవెడ్, ప్రియులారా, టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ but too little inclination of the heart towards the law. Manakento telusu kani devuni patla manam vonge vishayamlo manakento takkuga manam kadavutam. Our hearts are not inclined towards God. Mana hrudayalu devuni vaipu tirugatledu. Our hearts are not inclined towards holiness. Mana hrudayalu pavitrata vaipu tirugatledu. Our hearts are not inclined towards spiritual matters. Mana hrudayalu aatmiya vishayala vaipu tirugatledu. That was the prayer of Solomon when he was dedicating the temple. Devuni oka mandirani pratishthistunappudu Solomon ide prarthana chesadu. Oh Lord, incline our hearts unto yourself. Prabhu nee vaipu maa hrudayalu trippumu. This knowledge, though it has increased, it has completely made me weak and crippled
and it has destroyed me. Telivi ento perigipoyindi kaani nenu balahinunnayipoyanu vikalangunnayipoyanu nashanam ayipoyanu. I am thinking I know everything. Naaku anni telusu anukuntunnanu. I know what is good and what is evil. Manchi ento chedandi naaku telusu anukuntunnanu. Look at the struggle in our life. Mana jeevithamlo poratam chudandi. The book of Romans in chapter 7. Romiyulo 7th adhyayam. The book of Romans in chapter 7. Romiyulo 7th adhyayam. This is what Paul had experienced in his own life. Paulu tana jeevithamlo anubhavinchina maata idi. He was raised up at the feet of Gamaliel. Gamaliel paadala daggara neerchukunnadu. Oh, he knew the scriptures very well. Vakyamu ento baaga telusu. He knew the law of Moses by heart. The Moshe yokka dharma shastranni kantastha pattadu. He was a Pharisee of the Pharisees. Pariseelake pariseyudu. Sometimes korisarlu we also boast about ourselves. Manam kuda mana gurinchi pogartalu chestam. That I have learned the word under the shadow of that great man Brother Bhak Singh and all his co-workers. సౌడు భక్ సింగ్ గారి దగ్గర ఆయన జత పని వారి దగ్గర మేము వాక్యం నేర్చుకున్నాం. We have much knowledge. ఎంతో తెలివి ఉంది. I know all the references. అన్ని వాక్యాలు నాకు తెలుసు. I can preach great sermons. గొప్ప గొప్ప వాక్యం నేను చెప్పగలను. But how that knowledge has completely crippled me, now we can understand with the struggle in our heart. Aithe ee gyanamu na jeevithanni enta viklanga parchindo mana hrudayalalo poratanni chudandi. Romans chapter 7. రోమీయులు 7వ అధ్యాయం. And verse 15. 15వ వచనం. For that which I do, I allow not. For what I would, that do I not. But what I hate, that I do. ఏలనగా నేను చేయనది నేను ఎరుగును, నేను చేయ నిశ్చయించుచున్నది చేక ద్వేషించబడినది ఏ చేయుచున్నాను. I hate something. ఒక విషయాన్ని నేను ద్వేషిస్తున్నాను. I don't want to do. అది చేయకూడదు అనుకుంటున్నాను. But I'm doing it again and again. కానీ మాటి మాటికి చేస్తున్నాను. There is something I want to do. చేయాలనుకుంటున్నాను. But I'm not able to do it. కానీ చేయలేకపోతున్నాను. Look at the struggle. పోరాటం చూడండి. Again we read it. మళ్ళీ చదవండి. Verse 19. 19వ వచనం. What is that he wants to do and what is that he doesn't want to do? ఏమి చేయాలనుకుంటున్నాడు, ఏమి చేయలేకపోతున్నాడు ఇక్కడ రాయబడి ఉంది. Verse 19. 19వ వచనం. The good that I would I do not, but the evil which I would not that I do. నేను చేయగోరుమేలు చేక చేయగోరని కీడు చేయుచున్నాను. What a terrible struggle in our life. మన జీవితంలో ఎంత పెద్ద పోరాటం చూడండి. We know what is good and what is evil. మంచి ఏంటో చెడు ఏంటో మనకు తెలుసు. That is one of the curses of sin in our heart. పాపం యొక్క మన హృదయంలో శ్రాపం ఇది. We have come to know everything. అన్ని మనకు తెలిసిపోయినాయి. When we come to know what is good and evil. మంచి ఏంటో చెడు ఏంటో తెలిసిన తర్వాత. I want to do good. మంచి చేయాలనుకుంటున్నాను. I am not able to do. కానీ చేయలేకపోతున్నాను. I don't want to do evil. చెడు చేయకూడదు అనుకుంటున్నాను. But I am repeating it again and again, years and years later. కానీ చేస్తూనే ఉన్నాను, చేస్తూనే ఉన్నాను, చేస్తూనే ఉన్నాను. What is the reason? కారణం ఏంటి? Read that word. ఆ వాక్యం చదవండి. Verse 20. 20వ వచనం. Now if I do that I would not, it is no more that I do it, but sin that dwelleth in me. నేను కోరని దానిని చేసినడల దానిని చేయునది నాయందు నివసించు పాపమే కాని ఇకను నేను కాదు. Unless that sin which is dwelling in our hearts is removed. నా హృదయంలో ఉన్న పాపము తీయవేయబడకపోతే the struggle will continue. ఈ పోరాటం కొనసాగుతుంది. How much I may try. ఎంత ప్రయత్నించినా I will not be able to know do the good. నేను మంచి చేయలేకపోతాను. And what evil I hate to do I will repeatedly do it. ఏ కీడునైతే నేను ద్వేషిస్తున్నానో అదే చేస్తూ ఉంటాను. The book of Proverbs in chapter 2. సామెతలు 2వ అధ్యాయం. And verse 14. 14వ వచనం. Proverbs chapter 2 and verse 14. సామెతలు 2:14. Who rejoices to do evil. కీడు చేయ సంతోషించుదురు. Oh, our rejoicing is only to do evil. మనము పాపము చేసే విషయంలోనే ఆనందిస్తున్నాం. Jeremiah chapter 13. యెర్మీయా 13వ అధ్యాయం. And verse 23. 23వ వచనం. Jeremiah chapter 13 and verse 23. యెర్మీయా 13:23. Last portion. చివరి భాగం. Then you may also do good that are accustomed to do evil. మార్చు కొనగలిగిన కీడు చేయటకు అలవాటు పడిన మీరును. It has become a habit in our life to do evil. పాపము చేయటం మనకు అలవాటైపోయింది. Psalm 52. కీర్తన 52. And verse 3. మూడవ వచనం. The book of Psalm 52 and verse 3. కీర్తన 52:3. Thou lovest evil more than good and lying rather than to speak righteousness. మేలు కంటే కీడు చేయటే నీతి పలుకుట కంటే అబద్ధం చెప్పుటే నీకు ఇష్టము. We love evil more than good. మంచి కంటే కీడునే మనం ప్రేమిస్తున్నాం. How do we understand? ఎలా అర్థం చేసుకోవాలి? Because of sin
పాపాన్ని బట్టి తోమా కళ్ళు తెరబడ్డాయి. I have received the knowledge. నా జ్ఞానం దొరికింది. Information is going on coming in. జ్ఞానం వస్తూనే ఉంది. Internet has increased. ఇంటర్నెట్ పెరిగిపోయింది. Oh, so much of information, so much of knowledge has increased. ఎంతో జ్ఞానము పెరిగిపోయింది. There are some people who can talk about everything in the world. కొంతమంది లోకంలో ప్రతి అంశం గురించి మాట్లాడగలరు. They can talk about the Bible. బైబిల్ గురించి మాట్లాడగలరు. They can talk about politics. రాజకీయాల గురించి మాట్లాడగలరు. They can talk about science. సైన్స్ గురించి మాట్లాడగలరు. They can talk about everything. అన్నిటి గురించి మాట్లాడగలరు. Look at that woman. ఆ స్త్రీని చూడండి. Samaritan woman of John chapter 4. యోహాను సువార్త 4లో సామరి స్త్రీని చూడండి. She was living in sin. పాపంలో జీవిస్తుంది. But she knows about prophets. అయితే ప్రవక్తల గురించి తెలుసు. She knows about worship. ఆరాధన ఏంటో తెలుసు. She knows what the forefathers have said. పితరులు ఏం చెప్పారో తెలుసు. She knows everything. అన్ని తెలుసు. Dear brothers and sisters. ప్రియమైన సోదర సోదరి. It is not the knowledge what we have received. మనకు వచ్చిన జ్ఞానము సరిపోదు. ఇట్ ఇస్ నాట్ ద ఇన్ఫర్మేషన్ వాట్ వి హావ్ రిసీవ్డ్. మనము నేర్చుకున్న విషయాలు మనకు సరిపోవు. ఇట్ ఇస్ ద ఇంక్లినేషన్ ఆఫ్ అవర్ హార్ట్ టువర్డ్స్ గాడ్. ప్రభు వైపు మన హృదయాలు తిరగటమే మనకు మేలు కలుగజేస్తుంది. టైమ్ ఇస్ వెరీ షార్ట్. సమయం కొద్దిగా ఉంది. లెట్ us నాట్ రన్ ఆఫ్టర్ ద ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ జ్ఞానాన్ని పెంచుకుంటూ పెరగెత్తకండి. ద బైబిల్ టెల్స్ us వెరీ క్లియర్లీ. బైబిల్ స్పష్టంగా చెప్తుంది. నాలెడ్జ్ పఫ్స్ అప్. నాలెడ్జ్ పఫ్స్ అప్. జ్ఞానము గర్వాన్ని కలుగజేస్తుంది. ఇట్ ఇస్ ఓన్లీ విజ్డమ్ విచ్ విల్ గివ్ us how to live in this last days. జ్ఞానం మాత్రమే ఈ చివరి దినాల్లో ఎలా జీవించాలో నేర్పిస్తుంది. We must apply our hearts unto wisdom. జ్ఞానం వైపు మన హృదయాలు మనం ఉంచాలి. That was the prayer of Moses. మోషే ఇలా ప్రార్థన చేశాడు. We may apply our hearts unto wisdom. మన హృదయాలను మన జ్ఞానం వైపు తిప్పాలి. Beloved, not only to know but also to behave wisely according to what the Lord has spoken to us. దేవుడు చెప్పిన విషయాలు వినటం మాత్రమే కాదు అలా జీవించడం కూడా అవసరం. And today ఈ రోజు I'm considering all these things in the church. సంఘంలో ఈ విషయాల గురించి నేను మాట్లాడుతున్నాను. Though we know everything. మనకు అన్ని తెలుసు. The book of Isaiah. యెషయా గ్రంథం. Chapter 5. 5వ అధ్యాయం. And verse 20. 20వ వచనం. Look at our fallen condition. మన పడిపోయిన స్థితిని చూడండి. The book of Isaiah chapter 5. యెషయా 5వ అధ్యాయం. And verse 20. 20వ వచనం. He says, "Oh unto them that call evil good and good evil." 5 verse 20. యశగ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం. ద్రాక్షరసం 20. కీడు మేలనియు మేలు కీడను చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటినియు ఎంచుకొని వారికి శ్రమ. చేదు తీపి అనియు తీపి చేదనియు ఎంచుకొని వారికి శ్రమ. దిస్ ఇస్ వాట్ సిన్ హస్ డన్ టు యు అండ్ మీ. పాపము నిన్ను ఇలా మార్చేసింది. టుడే దో వి నో వాట్ ఇస్ గుడ్ అండ్ ఈవిల్. మంచి ఏంటో చెడేంటో తెలిసినప్పటికీ there was a time when we wanted to do good. Oka samayam unnindi mana manchi cheyalanukunnam. There was a time when we hated evil. Oka samayam unnindi keedu manam dveshinchamu. But today aithe ee roju we look at evil and say it is good. We look at good and say it is evil. Ee roju keedunu chusi mel antunnamu melunu chusi keedu antunnam. My children, chinna pillara, if you want to be confident without fear and shame when the Lord Jesus appears, do not sin. భయపడకుండ సిగ్గుపడకుండ అనేదట మనం ఎదురు అని ఎదుర్కోవాలంటే పాపము చేయకండి. ఇట్స్ వెరీ ప్లెజరబుల్. ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. సిన్ విల్ సాటిస్ఫై యువర్ డిజైర్స్. పాపము నీ కోరికలను నెరవేరుస్తుంది. ఐ యామ్ టాకింగ్ నాట్ ఓన్లీ అబౌట్ ద సిన్స్ ఆఫ్ ద ఫ్లెష్. శరీర పాపాల విషయమే నేను మాట్లాడట్లేదు. ఆల్సో ద సిన్స్ ఆఫ్ ద స్పిరిట్. ఆత్మలో చేసే పాపాల గురించి కూడా నేను మాట్లాడుతున్నాను. ఇట్ విల్ సాటిస్ఫై యు. నీకు తృప్తిని ఇస్తుంది. బట్ ఇట్ విల్ క్రిపిల్ యు. కానీ నిన్ను వికలాంగునిగా మార్చేస్తుంది. ఇట్ విల్ డిస్ట్రాయ్ యు. నిన్ను పాడు చేస్తుంది. ఇట్ విల్ రూయిన్ యు ఫారెవర్. పూర్తిగా నిన్ను నాశనం చేసేస్తుంది. ఇట్ విల్ బ్రింగ్ ఫియర్. నీలో భయాన్ని తెస్తుంది. దట్ విల్ టర్న్ ఇంటు బాండేజ్. అది దాసత్వంగా మారిపోతుంది. ఇట్ విల్ బ్రింగ్ షేమ్. నీకు సిగ్గును కలుగజేస్తుంది. And little by little that shame you will start glorying in. That melamelaga siggune nu aanandanga maarcheskuntav. You will become the enemies of the cross of Christ. Silava yokka shatruganu maaripotav. You may be trying to cover yourself with fig leaves. Ee roju nu anjira vaakulta nu kappukuntunavemo. That is only religion. Adi matham maatrame. But your name is not written along with the righteous people. Aithe neethimantulato paatu nee peru raayabadaledu. We have to consider these things. ఈ విషయాలను మనం గుర్తించాలి. Sin brings sorrow. పాపము దుఃఖాన్ని తీసుకొస్తుంది. That sorrow will become incurable if the Lord Jesus will not forgive me. ఈ దుఃఖము బాగుపరచలేనంతగా మారిపోతుంది
దేవుడు క్షమిస్తే తప్ప. Sin will become bring separation. పాపము వేరుపాటు తీసుకొస్తుంది. Husband and wife. భార్య భర్తలు వేరైపోతారు. Brother and brother. సోదరు సోదరులు వేరైపోతారు. Family and family. కుటుంబాలు వేరైపోతాయి. One language another language. భాషల్లో వేరుపాటు వచ్చేస్తుంది. One caste and another caste. ఒక కులము ఇంకొక కులము వేరైపోతారు. May the Lord speak to you much more than what I am saying. నేను చెప్పిన దానికంటే ఎక్కువగా దేవుడు మీతో మాట్లాడను గాక. Nation and nation. దేశాలు దేశాలు వేరైపోతాయి. Black and white. నల్లవారు తెల్లవారు వేరైపోతారు. Rich and poor. ధనికుడు పేదవారు వ్యత్యాసం వస్తుంది. May that curse of sin which has brought separation be rectified by the glory of the cross. శిల యొక్క మహిమ ద్వారా పాపము ద్వారా వచ్చిన శ్రాపము తీసివేయబడును గాక. Because of caste and color and status and all language, if today I am not able to be one with you, do you think the Lord will take me along with him so that I can be with him forever and ever? Kulani batti bhashani batti rangunu batti oka sahodarunito nenu aikyam undakapothe devudu nannu aa sahodarunito paatu teeskeltada ayantho paatu yugagalu undadaniki. I don't know what others are telling to you. Vere vallu meeku em cheptunnaro naaku teliyadu. But with great conviction in my heart. Naradella goppa opudalato cheptunanu. Allow the grace of God to bring such cleansing, beloved, so that the separating effects of all sin may be removed and we may be truly joined in the one body of Christ. దేవుని యొక్క రక్తం ద్వారా కడగబడండి. పాపం ద్వారా వచ్చే శ్రాపము తీసివేయబడి ఒక్క దేహంగా మనం ఐక్యపరచబడాలి. నో జూ నో గ్రీక్ నో జెంటైల్ నో బార్బేరియన్ నో గ్రీక్ అండ్ నో స్కిథియన్ నో మేల్ నో ఫీమేల్ వి ఆల్ ఆర్ వన్ ఇన్ క్రైస్ట్ జీసస్. యూదుడు లేదు, గ్రీషస్తుడు లేడు, అన్యుడు లేడు, పురుషుడు లేడు, స్త్రీ లేడు, అందరు కలిసి మనం ఒక్కటే దేవునిలో ఉన్నాం. Sin has brought much knowledge. పాపము గొప్ప జ్ఞానాన్ని ఇచ్చింది. I know what is good and evil. గొప్ప తెలివిని ఇచ్చింది, మంచి ఏంటో చెడేంటో నాకు తెలుసు. But I don't have the strength to do evil. కానీ to do good. మంచి చేయే శక్తి నాలో లేదు. I am rejoicing to do evil. చెడు చేయటం ఆనందిస్తున్నాను. I am accustomed to do evil. చెడు చేయటం అలవాటైపోయింది. And today because of that fallen nature I am saying this good is evil and this evil is very good. Enta padipoyinam ante ee manchini chedu antunnamu, ee chedunu manchi antunnam. Last of all chivariga when you go through the book of Genesis chapter 3 adikanna 3rd adhyayam chadute the Lord will tell you many things. Devudu meeku inkenno vishayalu cheptadu. And everything which the Lord speaks to you annitla devudu meeto maatladtadu. Tell the Lord, devunto cheppandi, Lord, from this sin, ప్రభా ఈ పాపం నుండి ఐ వాంట్ టు బి సెపరేట్, నాకు విడుదల కావాలి. వర్స్ 24 24వ వచనం. జెనసిస్ చాప్టర్ 3 అండ్ వర్స్ 24. ఆదికాండము 3:24. సో హి డ్రో అవుట్ ద మ్యాన్ అండ్ ప్లేస్డ్ ఎట్ ద ఈస్ట్ ఆఫ్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్ చెరుబిమ్స్ అండ్ అ ఫ్లేమింగ్ స్వోర్డ్ విచ్ టర్న్డ్ ఎవరీ వే టు కీప్ ద వే అవుట్ ఆఫ్ ద ట్రీ ఆఫ్ లైఫ్. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరుబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు అటు ఇటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలను నిలవబెట్టెను. వర్స్ 23 రెండవ వచనం. దేర్ఫోర్ ద లార్డ్ గాడ్ సెంట్ హిమ్ ఫోర్త్ ఫ్రమ్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్ టు టిల్ ద గ్రౌండ్ ఫ్రమ్ వెన్స్ హి వాస్ టేకెన్. దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడెను దాన్ని స్థితిపరచుటకు ఏదైన తోటల నుండి అతన్ని పంపివేసెను. చాప్టర్ 2 అండ్ వర్స్ 15 సేస్ రెండో అధ్యాయం 15వ వచనంలో వెన్ గాడ్ క్రియేటెడ్ మ్యాన్ దేవుడు మనిషిని సృష్టించినప్పుడు హి క్రియేటెడ్ హిమ్ టు డు సమ్ వర్క్. మనిషిని యొక్క పని చేయడానికి సృష్టించాడు. అండ్ ఆఫ్టర్ సిన్నింగ్ పాపం చేసిన తర్వాత హి వాస్ ఫౌండ్ అన్వర్ది టు వర్క్ ఫర్ గాడ్. దేవుని కొరకు పని చేయడానికి అయోగ్యుడిగా ఎంచబడ్డాడు. జెనసిస్ చాప్టర్ 2 ఆదికాండం 2 వర్స్ 15 15వ వచనం. అండ్ ద లార్డ్ గాడ్ టుక్ ద మ్యాన్ అండ్ పుట్ హిమ్ ఇంటు ద గార్డెన్ ఆఫ్ ఈడెన్ టు డ్రెస్ ఇట్ అండ్ టు కీప్ ఇట్. మరియు దేవుడైన యెహోవా నరుణ్ణి తీసుకొని ఏదైనా తోటను సేదపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. ద లార్డ్ గేవ్ హిమ్ అ వర్క్. దేవుడు ఒక పనిని ఇచ్చాడు. బట్ ఆన్ దట్ డే లేకిన ఆ రోజు వెన్ హి సిన్డ్ అగైన్స్ట్ గాడ్ ఏ రోజు పాపం చేశాడు హి బికేమ్ అన్వర్ది టు వర్క్ ఫర్ గాడ్. దేవుని పని చేయడానికి అయోగ్యుడిగా ఎంచబడ్డాడు. ఇన్ వర్స్ 23 23వ వచనం లార్డ్ వాంటెడ్ టు సెండ్ హిమ్ అవే. దేవుడు బయటికి పంపాలనుకున్నాడు. బట్ ఆడమ్ డజంట్ వాంట్ టు గో. ఆదాం వెళ్ళాలనుకోవట్లేదు. సో వాట్ డిడ్ గాడ్ డు. దేవుడు ఏం చేశాడు? హి కాట్ హిమ్ బై ద నెక్ అండ్ డ్రోవ్ హిమ్ అవుట్. మెడపట్టుకొని గెంటేశాడు. మ్యాన్ ఇన్ హిస్ సిన్ is unworthy to work for God. పాపములోన మనుషుడు దేవుని పని చేయడానికి అసమర్థుడు. Many a times because of that sin in my heart, not only
I have worked for God, but I have ruined and I have defiled the work of God. Chaala saarlu na hrudayamlo paapanni pettukoni devuni pani chesi devuni pani nenu paadu chesanu. So much of death I have brought into the house of God. Devuni intlo ento marana nenu teeskochanu. I will tell you this example. Ee udaharana meeku cheptanu. On that day, aa roju, when Adam sinned, ఆదం ఈ రోజు ఏదో పాపం చేశాడు. What did he do? ఏం చేశాడు? He started plucking the leaves of the tree. ఆ చెట్టుకున్న ఆకులు పీకుతున్నాడు. What was he supposed to do? ఆయన చేయాల్సిన పని ఏంటి చెప్పండి? He should protect the trees. చెట్లను కాయాలి. He should water the trees. చెట్లకు నీళ్లు పోయాలి. And he should keep it clean. దాన్ని మంచి పరిశుద్ధంగా ఉంచాలి. But instead of that, అది చేయకుండా he is plucking the leaves. ఆకులు పీకుతున్నాడు. I have seen in the dictionary that the size of a fig leaves is about 5 inches, the size of our palm. ఆ అంజూరపు చెట్టు యొక్క ఆకు నా అరచేతంత ఉంటుంది. So in order to cover myself front and back, I need at least 10 leaves. నా ముందు భాగం వెనక భాగాన్ని కప్పుకోవాలంటే 10 ఆకులు కావాలి. Man need 10 leaves. మనిషికి 10 ఆకులు కావాలి. And a woman need 20 leaves. స్త్రీకి 20 ఆకులు కావాలి. 20 plus 10 30. 30 ఆకులు పెరగాలి. And the leaves they dry up and they are broken very soon. ఈ ఆకులు ఎండిపోయి పడిపోతాయి. Suppose 3 times they are plucking 30 30 30. 3 సార్లు పెరికారు అనుకోండి 30 30 30. In one day 100 leaves are gone. ఒక రోజులో 100 ఆకులు పెరికేశారు. How many years Adam lived? ఆదాము ఎన్ని సంవత్సరాలు జీవించాడు? 930 years. 930 సంవత్సరాలు జీవించాడు. If he plucks 100 leaves in one day, in 930 years the whole of garden of Eden would have become a wilderness. ఒకవేళ ఒక రోజుకే 900 ఆకులు పెరికితే 100 ఆకులు వంద ఆకులు తీస్తే నా ఆలోచన ఏంటంటే 900 సంవత్సరాలు జీవిస్తే ఏదైనా మనం ఆకులన్నీ పెరిగేసేవాడు. Instead of doing the work, he will be destroying the work what God has given. దేవుని పని చేయాల్సింది పోయి దేవుని పనిని పాడు చేసేవాడు. Brothers and sisters, సోదరా సోదరి, how many times because of this sin, not only I have done the work of God with a false courage, but I have destroyed and ruined the work of God. దేవుని యొక్క పనిని అబద్ధమైన ధైర్యంతో నేను చేస్తూ నడదండ్ల పాపాలను పెట్టుకుంటూ దేవుని యొక్క పనిని ఎంతగా నేను పాడు చేశాను. ఆఫ్టర్ జీసస్ క్రైస్ట్ ఫెడ్ 5,000 పీపుల్ విత్ 5 లోవ్స్ అండ్ 2 ఫిషెస్, యేసు వారు 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలతో భుజించిన తర్వాత people are coming and asking him, వాళ్ళు అడుగుతున్నారు, oh lord, we also want to work the works of God. ప్రభు దేవుని పనులు మేము కూడా చేయాలనుకుంటున్నాం. They are still not born again. వాళ్ళు ఇంకా రక్షించబడలేదు. They are still not believed upon the Jesus as Messiah. యేసుని మెస్సీగా వారు అంగీకరించలేదు. They have not turned from their sin. అరి పాపం నుంచి వాళ్ళు తిరగలేదు. But still they have a desire to work for God. అయినప్పటికీ దేవుని పని చేయాలనే కోరిక వాళ్ళకు ఉంది. The John's Gospel chapter 6. యోహాను సువార్త 6వ అధ్యాయం. And verse 28. 28వ వచనం. John's Gospel chapter 6 and verse 28. యోహాను 6:28. Then said they unto him, what shall we do that we might work the works of God? మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలెనని ఆయన అడగగా. 29. 29వ వచనం. Jesus answered and said unto them, this is the work of God, that you believe on him whom he has sent. యేసు ఆయన పంపిన వాని యందు వీరు విశ్వాసము ఉంచుటయే దేవుని క్రియని వారితో చెప్పెను. If you want to really work for God, దేవుని కొరకు నువ్వు పని చేయాలంటే, may you begin from this point. ఈ ఇక్కడి నుంచి ఆరంభించాలి. Believe on the Lord Jesus Christ. ప్రభు యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచు. Lord Jesus Christ has loved you. ప్రభు యేసుక్రీస్తు వారు నిన్ను ప్రేమించారు. Why did he come? ఎందుకు వచ్చారు? He has come to finish off this sin. ఈ పాపాన్ని ముగించడానికి వచ్చారు. That is the work for which Jesus Christ has come. ఈ పని కొరకే యేసు వారు వచ్చారు. That sin which gave you pleasure. ఈ పాపం నీకు ఆనందం ఇచ్చింది. But that sin which crippled you. అయితే ఈ పాపం నిన్ను బలహీనపరిచింది. That sin which destroyed you. ఈ పాపం నిన్ను నాశనం చేసింది. This sin which is going to curse you forever. ఈ పాపం నిన్ను శాపం తీసుకొ According to Daniel chapter 9, Daniel 9th adhyayam and verse 24 vachanam, Jesus Christ has come to put away that sin once for all. యేసు వారి పాపాన్ని ఎల్లప్పటికి తీసివేయడానికి రానే ఉన్నారు. Daniel chapter 9, Daniel 9th adhyayam and verse 24 24th vachanam, 70 weeks are determined upon thy people, upon thy holy city, to finish the transgression and to make an end of sins and to make reconciliation for iniquity and to bring in everlasting righteousness and to seal up the vision and prophecy and to anoint the most holy. తిరుగుబాటును మానపుటకును పాపమును నివారణ చేయటకును దోషము నిమిత్తము ప్రాయశ్చితము చేయటకును యుగాంతము వరకు నుండునట్టి నీతి బయలుపరచుటకును దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును విశేషించుటకును నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును
డెబ్బది వారంలో విధింపబడెను. యాక్సెప్ట్ దిస్ ట్రూత్. ఈ సత్యాన్ని అంగీకరించండి. గో అండ్ టెల్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్. మీ స్నేహితులకు చెప్పండి. వై డిడ్ జీసస్ కమ్? యేసువారు ఎందుకు వచ్చారు? నాట్ టు గివ్ us ఎ రిలీజియన్. ఒక మతాన్ని ఇవ్వడానికి రాలేదు. నాట్ టు గివ్ us ఎనీ నాలెడ్జ్. జ్ఞానాన్ని ఇవ్వడానికి రాలేదు. నాట్ టు గివ్ us రిచెస్. ధనాన్ని ఇవ్వడానికి రాలేదు. జీసస్ హస్ కమ్ టు పుట్ ఎన్ ఎండ్ టు సిన్స్. పాపాన్ని ముగించడానికి ప్రభువారు వచ్చారు. హౌ డిడ్ హి ఎండ్ ది సిన్? ఎలా పాపాన్ని ముగించారు? ఇట్ ఇస్ ఆన్ ది క్రాస్ ఆఫ్ కాల్వరీ. ఆ శిలలో ముగించారు. వి విల్ రీడ్ దిస్ వర్స్ ఆల్ టుగెదర్ ప్లీజ్. ఈ వాక్యాన్ని అందరం కలిసి చదువుతాం. ది బుక్ ఆఫ్ రోమన్స్ పత్రిక చాప్టర్ 8 8వ అధ్యాయం అండ్ వర్స్ 3 మూడవ వచనం. ది బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 8 అండ్ వర్స్ 3 రోమీయులు 8:3. వాట్ ఎ వండర్ఫుల్ వర్క్ దట్ జీసస్ హస్ డన్ ఆన్ ది క్రాస్. ఆ శిలలో యేసు ఎంత గొప్ప కార్యాన్ని చేశారు. అవర్ సిన్ హస్ బీన్ కండెమ్డ్. మన పాపము శిక్షించబడింది. ది స్టింగ్ ఆఫ్ సిన్ హస్ బీన్ బ్రోకెన్. పాపం యొక్క ముళ్ళు విరగొట్టబడింది. అండ్ ది ఎఫెక్ట్ ఆఫ్ సిన్ విచ్ ఇస్ డెత్ హస్ బీన్ అబాలిష్డ్. పాపం ద్వారా వచ్చిన శాపము తీసివేయబడింది. రోమన్స్ చాప్టర్ 8 రోమీయులు 8 అండ్ వర్స్ 3 మూడవ వచనం. ఆల్ టుగెదర్ ప్లీజ్. అందరం చదువుతాం. For what the Lord did not do in that it was weak through the flesh, God sending his own son in the likeness of sinful flesh and condemned the sin in his flesh. పాపపు శరీరకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. Jesus Christ condemned sin in his own flesh. యేసు వారు తన శరీరంలో పాపానికి శిక్ష విధించారు. What a wonderful work of the cross. శిలలకు అద్భుతమైన కార్యం చూడండి. You believe upon the Lord Jesus Christ as your savior. ప్రభునందు మీ రక్షకుడిగా మీరు అంగీకరించండి. Lord Jesus. ప్రభువా, this sin has brought so much of ruin, so much of destruction in my life. ఈ పాపము నా జీవితంలో పతనాన్ని నాశనాన్ని తీసుకొచ్చింది. I am living under the bondage of fear. భయం యొక్క దాసత్వంలో బతుకుతున్నాను. Those shameful things about which I cannot tell anybody, I am glorying in them. I have become an enemy of the cross. అసహ్యకరమైన విషయాలు వాటి గురించి ఇతరులకు చెప్పలేను, కానీ వాటి అందరి అతిశయించి శిలకు శత్రుగా నేను మారిపోయాను. We all have to examine ourselves. మనమందరం మనల్ని పరిశీలించుకోవాలి. Sin brings sorrow. పాపము దుఃఖాన్ని తెస్తుంది. Sin brings separation. పాపము వేరు చేస్తుంది. Sin gives us knowledge, but it makes us fools. పాపం మనకు తెలివిని ఇస్తుంది, కానీ మనల్ని మూర్ఖులుగా మార్చేస్తుంది. I know what is good and what is evil. మంచి ఏంటో చెడేంటో నాకు తెలుస్తుంది. But today I am saying good is evil and evil is good. కానీ ఈ రోజు మంచి ఏంటో మంచిని చెడు అంటున్నాను, చెడును మంచి అంటున్నాను. Sin makes me unworthy to work for God. దేవుని పనులు చేయడానికి పాపము నన్ను బలహీనంగా అయోగ్యనిగా మారుస్తుంది. In the course of our meditation, మన ధ్యానం క్రమంలో, we are going to consider this once again. దీన్ని మనం మరలా ధ్యానించుకోబోతాం. Though we have become unworthy, మనం అయోగ్యులం అయిపోయినప్పటికీ, but still the Lord has restored us. దేవుడు మనల్ని సమకూర్చుకున్నాడు. Not only to himself, తన వైపుకు మాత్రమే కాదు, not only with each other, ఒకరినొకరు మాత్రమే కాదు, he has reconciled us to the work what he has given to us. తనకి మనకి ఇవ్వబడిన పని విషయంలో కూడా మనల్ని మరలా సమకూర్చాడు. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. And immediately after prayer, ప్రార్థన అయిన తర్వాత, for a little time, కొద్ది సమయం వరకు, we shall see one more reason and we will close for this morning. ఇంకొక కారణం చూసుకొని ఈ రోజు మనం ముగిస్తాం. Loving Heavenly Father, ప్రేమగల పరలోకపు తండ్రి, we thank thee for thy word.